చంద్రబాబు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నేత. విడిపోయిన రాష్ట్రానికి 5 ఏళ్లు సీఎంగా ఉన్నారు. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటూ ప్రతిష్టాత్మక స్థాయికి ఎదిగారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు ప్రభుత్వమే ఒక నివాసం కేటాయించాలి. ఇప్పుడేదో ఒక ఇంటిలో ఉంటున్నారు, దానిని కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? పరిపాలన చేతగాక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం బురద జల్లుతోందని తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. నదీ పరివాహక పరిరక్షణ చట్టం కింద కూడా ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఇంటికి అనుబంధంగా స్విమ్మింగ్ పూల్, వస్త్రాలు మార్చుకునే గది నిర్మాణానికి ఆ శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ అనుమతులు కూడా 2007లోనే లభించాయి. అప్పట్లో ఇవన్నీ వ్యవసాయ భూములు, వాటిలో నిర్మాణాలు చేపట్టాలంటే భూ మార్పిడి చేసుకోవాలి. దానికోసం ఇంటి యజమాని ప్రభుత్వానికి 18 లక్షలు కూడా చెల్లించారు. ఈ ఇల్లు అక్రమ నిర్మాణమైతే ఆ అనుమతులు ఎలా ఇచ్చారు, ఈ డబ్బు ఎలా కట్టించుకున్నారు అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. స్వరాష్ట్రం నుంచి పరిపాలన సాగించాలని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు ఈ ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు ఈ అనుమతులన్నీ చూసుకునే అందులోకి దిగారని చెప్పారు. పోనీ ఏదైనా పొరపాటు జరిగిందనుకుందాం, 4 రోజులు ఆగితే ప్రపంచం తలకిందులవుతుందా? రాష్ట్ర ప్రజలు ఇంత పెద్ద మెజార్టీతో మీకు అధికారమిచ్చింది ఆయన వెంట పడమనా? ఆయన తప్ప రాష్ట్రంలో ప్రజల సమస్యలు మీకు పట్టవా? జూన్ చివరి వారం వచ్చినా వానలు లేక కరువుతో రైతులు అల్లాడుతున్నారు. పడిన 4 చినుకులకు వేయడానికి విత్తనాలు లేక రాయలసీమల్లో రైతాంగం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తోంది. ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేదు. మీరు అధికారంలోకి వచ్చి 30 రోజులైంది, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని అవమానించడం తప్ప ఒక్క ప్రజా సమస్య పరిష్కరించారా? ప్రతిపక్ష నేతను ఇంత పనిగట్టుకుని అవమానించడం దేశంలో మరెక్కడా లేదు. పాలన చేతగాక గత ప్రభుత్వం మొదలుపెట్టినవి కొనసాగించడం ఇష్టంలేక చంద్రబాబుపై బురద జల్లుతున్నారు అని విమర్శించారు.